ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం, దీపావళి ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం. శ్రీనివాస మంగాపురంలో ముగిసిన పవిత్రోత్సవాలు ఘనంగా మహాపూర్ణాహుతి. టీటీడీ అనుబంధ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ, అధికారుల సమావేశంలో తిరుపతి జేఈఓ దిశానిర్దేశం. చీకటి నుంచి వెలుగులకు ప్రయాణం, దీపావళి చెప్పే పరమార్థం. ఈ నెల 7న దీపావళి సందర్భంగా ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 7వ తేదీన దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ కోయిలాల్వార్ తిరుమంజనాన్ని అధికారులు అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని సుగంధ భరిత ద్రవ్యాలతో తాపడం చేసి ఆలయ ప్రాంగణాన్ని నీటితో శుభ్రపరిచారు. గర్భాలయంలోని పూజా సామగ్రిని శుద్ధి చేశారు. అనంతరం అధికారులు ధ్వజస్తంభం, బలిపీఠం తదితర ప్రాంతాలను శుభ్రపరిచారు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఆలయంలో ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానములు చక్కని ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస మంగాపురంలో త్రయాహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగా స్నపన తిరుమంజన సేవ చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. ఆపై వివిధ సూక్తాల పఠనంతో స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు చందనాలతో అభిషేకాన్ని జరిపారు. వేద పారాయణంతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం ఆగమోక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవాన్ని భక్తులు భక్తిభావాలతో తిలకించి తరించారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. దీంతో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని తిరుపతి జేఈఓ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో జేఈఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోల భాస్కర్ మాట్లాడుతూ, తిరుచానూరులో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్, రహదారి విస్తరణ, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రహరీ నిర్మాణం, మాడవీధుల విస్తరణ పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాగశాల నిర్మాణం, కళ్యాణోత్సవ మండపం విస్తరణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా కడప జిల్లా ఒంటిమిట్టల కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఫ్లోరింగ్ పనులు, వంటశాల, మండపం మరమ్మత్తు పనులు, ప్రధాన ద్వారానికి ఎదురుగా రైలింగ్ నిర్మాణం, వేచి ఉండే గది, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణం, కళ్యాణ వేదిక వద్ద విస్తరణ పనులతో పాటు పచ్చదనం ఉట్టిపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నారావారిపల్లి సమీపంలోని శేషాపురం శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయ రాజగోపురం ప్రహరీ నిర్మాణం, కళ్యాణ మండప నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలోని అమరావతి విశాఖపట్నం అనంతవరం ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తిరుమల క్షేత్రంలో బర్సి ఉత్సవం వేడుకగా జరిగింది. హతీరాం బాబాజీ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ స్వామివారిని పల్లకీలో హతీరాంజీ మఠానికి వేంచేపు చేశారు. అక్కడి నుంచి స్వామివారు శ్రీవారి ఆలయ మర్యాదలతో మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ పాప వినాశనం రోడ్డులోని వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం పక్కనే గల హతీరాం బాబాజీ బృందావనానికి మఠం మహంతు అర్జున్ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో హస్త నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుష్కరిణికి ఎదురుగా ఉండే ఈ ఆలయంలో స్వామివారిని సాక్షాత్తు తిరుమలేశుడే ప్రతిష్ఠించడం విశేషం. అందుకే ఈ ఆలయంలో కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానములు ఘనంగా నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా స్వామివారి తిరునక్షత్రమైన హస్తను పురస్కరించుకుని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని తిరుచిపై ఊరేగించారు. సర్వభరణ భూషితుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని పురాతనమైన ధన్వంతరి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి విశేష పూజలు జరిపారు. తరువాత మంగళ నీరాజనాలు పలికి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో సామూహిక కుంకుమ పూజలు జరిపి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా పామిడిలో కొలువైన శ్రీ గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వేకువ జామునే పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. స్వర్ణభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. ఆ తరువాత శ్రీ లక్ష్మీ సమేత స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆశ్వీజ మాస పూజలను ఘనంగా జరిపారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని శివలింగానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం షాద్నగర్ మండలం రామేశ్వర్ల వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. పుష్పశోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. దీపావళి మానవాళికి వెలుగుల పండుగ. తిమిరంతో సంహారమే దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. వెలుగు పూల వసంతమైన దీపావళి ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రజలను పట్టి పీడించిన నరకాసురుని వధించిన తరువాత జరుపుకునే పండుగగా దీపావళికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన నరక చతుర్దశి, 7వ తేదీన దీపావళి పండుగల నేపథ్యంలో ఈ పండుగల ప్రాధాన్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. లోకకంటకుడైన నరకాసురుడిని వధించేందుకు సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళాడు. సత్యభామ సహకారంతో నరకాసురుడిని వధించాడు. ఆ రోజు నరక చతుర్దశిగా నిలిచిపోయింది. నరకాసుర వధకు సంతోషంగా ప్రజలు టపాసులు కాల్చారు. అలా దీపావళి పండుగ ప్రారంభమైందని చెబుతారు. దీపం లక్ష్మీదేవికి సంకేతం. లక్ష్మీదేవి కాంతికి, ఆనందానికి, అభ్యుదయానికి ప్రతీక. కాబట్టే దీపాల పండుగను లక్ష్మీ ఉత్సవంగానూ పిలుస్తారు. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసే సంప్రదాయం దేశమంతటా ఉంది. ఆ రోజు మహాలక్ష్మి భూలోకంలో ఉంటుందని, ఇంటింటికి తిరుగుతుంటుందనే నమ్మకంతో తెల్లవారులు లక్ష్మీ ఆరాధన చేస్తారు. ఇక దీపావళి రోజు బాణాసంచ కాల్చడం రాక్షస సంహారానికి గుర్తుగానే కాకుండా మహాలయ పక్షంలో భూలోకానికి వచ్చిన పితృదేవతలు స్వర్గానికి తిరిగి వెళ్లేటప్పుడు దీపాలు, బాణాసంచ వెలుగులు వారికి దారి చూపుతాయని భావిస్తారు. దీపావళి వెలుగులు మనిషిని నిర్వచించాలి. దీపావళి అంటే అభ్యంగన స్నానాలు, టపాసులు కాల్చడమే కారాదు. ఆ రోజున విరబూసే ప్రతి వెలుగు మన అంతరంగంలోని చీకటిని పారదోలాలి.
కొత్త వెలుగులను ఆవిష్కరించాలి. మనిషిలోని రాక్షస ప్రవృత్తికి ప్రతీక అయిన నరకాసురుడిని వధించినప్పుడే అది దీపావళి. దురహంకారానికి ప్రతీక అయిన బలితలను పాతాళానికి అణచివేసినప్పుడు, అజ్ఞానం మటుమాయమై జ్ఞానం విరజిమ్మినప్పుడు వెలుగుల పండుగ ఆవిష్కృతమైంది. తమసోమా జ్యోతిర్గమయ అంటుంది వేదం. చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించు అని దీని అర్థం. చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు, చిన్న దివ్యను వెలిగించి చూడు అనే అమృత ప్రబోధమే దీపావళి ఆంతర్యం. చీకటిని దుఃఖానికి, వెలుగును సంతోషానికి ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండూ తప్పవు. దుఃఖాన్ని జయించి ఆనందాన్ని సాధించాలనే మనిషి యత్నానికి దీపావళి ఒక సంకేతం. చెడును తుంచి మంచి పెంచే విశ్వభావనకు దీపావళికి మించిన పండుగ లేదు. ఆ పండుగను అందరూ ఆనందంగా జరుపుకుని నవ సంకల్పనతో ఆధ్యాత్మిక భావనలకు కొత్తదారులు వేస్తారని ఆశిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ రామేశ్వరాలయంలో పరమేశ్వరునికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తితో ప్రదక్షిణలు చేశాక గణనాథుణ్ణి అర్చించారు. ఆపై ఆలయంలోని పరమేశ్వరునికి అభిషేకాలను నిర్వహించారు. భక్తులు అభిషేక ప్రియునికి జరిగిన వేడుకను కనులారా దర్శించి తరించారు. అనంతరం ఆలయంలోని సీతారామచంద్ర స్వాములను కూడా దర్శించాక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కరీంనగర్ పాత బజార్ శివాలయంలోనూ అభిషేకం జరిగింది. భక్తులే స్వామివారికి స్వయంగా శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. తదుపరి శివలింగాన్ని మనోహరంగా అలంకరించారు. భక్తులు భోలా శంకరుని దర్శించుకుని తరించారు. పురాణ కాలం నుంచి నేటిదాకా వైద్యానికి అధిదేవతగా పూజలు అందుకుంటున్న ధన్వంతరి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధన్వంతరిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తుంటారు. మానవాళికి వైద్యాన్ని అందించేందుకు ధన్వంతరి పలు జన్మలు ఎత్తినట్టు పురాణ గాథలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో శ్రీ ధన్వంతరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు స్వామివారి పాలరాతి విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలు అలంకరించి పుష్పమాలలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు తమకు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించమంటూ ధన్వంతరిని అర్చించారు. ఇక వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కొలువైన అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. గోదావరి జలాలు, వివిధ పళ్ల రసాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో నమక చమక సైతంగా అభిషేకాలు జరిపారు. ఆపై బిల్వదళాలను స్వామివారికి సమర్పించి మంగళ నిరాజనాలు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పంగూరులో వెలసిన శ్రీ శివసుబ్రహ్మణ్య సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శివలింగానికి పంచామృత అభిషేకాలు ఘనంగా జరిగాయి. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత స్వామిని పుష్పశోభితంగా అలంకరించి సహస్ర నామార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో వెలసిన తాండవ శివలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. ధన త్రయోదశిని పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవంతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలశస్థాపన, గణపతి పూజ, నవగ్రహ పూజలు చేశాక ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు.
ఉత్సవ మూర్తులను స్వర్ణ రజత ముత్యాల ఆభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో చక్కగా అలంకరించి అర్చనలు జరిపాక కళ్యాణ ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం సాయంత్రం వేణుగాన కార్యక్రమం జరిగింది. తిరుచికి చెందిన ప్రపంచ ముఖ్య ప్రాణగారి బృందం వేణువుపై పలికించిన కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.